సో గాయస్ ఈ ఇప్పుడు మనం ఎక్కబోయే గుట్ట రేణు సిద్ధేశ్వర టెంపుల్ కల్ అనే ఒక టెంపుల్ యొక్క గుట్ట అనేది ఇప్పుడు ఎక్కబోతున్నాము సో ఈ గుట్ట చూస్తుంటే మొత్తం తిరుపతి గుట్ట లెక్క కనిపిస్తుంది కదా సో గాయస్ ఈ టెంపుల్ గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే ఫస్ట్ మనము గుట్ట ఎక్కిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మన కార్లు అన్ని మన వెహికల్ ఆపేసి మెల్లగా దర్శనానికి అయితే బయలుదేరాలి సో ఇప్పుడు ఇదే మన ముంగడి కనిపిస్తున్న టెంపుల్ సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే గాయ్స్ ఇది ఈ టెంపుల్ పేరు వచ్చేసి రేణు సిద్ధేశ్వర టెంపుల్ రెడ్ కలర్ అని మీరు ఎవరు కడిగినా కూడా మీకు చెప్తారు సో ఈ టెంపుల్ ఎక్కడొస్తుందంటే గాయ్స్ ఫస్ట్ మనం గాన్గాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ గాన్గాపూర్లో దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో ఒక గాన్గాపూర్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మీరు ఎవరికి చెప్ అడిగినా ఎవరికి చెప్పినా వాళ్ళైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీని గురించి సో ఇప్పుడు నేనైతే ఈ టెంపుల్ గురించి మీకు చూపిస్తాను సో లోపల వెళ్ళిపోదాం నేను సో లోపల వెళ్ళిన తర్వాత గాయ్స్ రైట్ సైడ్ చూస్తే మనకు క్యూలో నిలబడ్డారు జనాలు అందరూ సో ఇక్కడ మొత్తము అంటే దర్శ దేవుని దర్శనం కోసం అయితే అందరు క్యూలో నిలబడ్డారు సో మనం కూడా క్యూలో నిలబడవచ్చు కాకపోతే మనకు లోపల అయితే కెమెరా అలోడ్ లేదు కాబట్టి నేనైతే బయట నుంచే మీకు చూపించడానికి మ్యాక్స్ ప్రయత్నిస్తున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా జనాలందరూ సో బయట నుంచే దేవుని దర్శిస్తున్నారు సో కాకపోతే నేను ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ఉంటుందో దేవుని ఫేస్ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ దేవుని విగ్రహం అపోజిట్లోనే నేను నిలబడ్డాను సో ఇదే మెయిన్ దేవుని టెంపుల్ సో గేట్ సో అంటే డోర్ ఈ డోర్ నుంచి లోపల పోయి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసేయాలి సో బయటికి వచ్చేసిన తర్వాత మనము తినడానికైనా ఫోటో దిగడానికైనా మనకు బయట ప్లేస్ ఉంటాయి సో దానికోసం ఇటు సైడ్ ఈ వేలో రావాలి ఈ రూట్లో వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక గేట్ కనిపిస్తుంది గేట్ నుంచి బయటికి వచ్చేసేయాలి సో బయటికి వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది ఎంత మంచి గ్రీనరీ ఉంటుందంటే అంటే గాయస్ ఒక ఏడు ఎనిమిది అంతస్తుల పైన బిల్డింగ్ నుంచి చూస్తే ఎట్లుంటుందో అట్లా ఈడు నుంచి చూసి ఆ విధంగా ఉంటుంది అంత మంచి గ్రీనరీ ఉంటుంది సో ఇవన్నీ చూశాక మా ఫ్యామిలీ అయితే ఫోటో దిగదామని సరదాగా అందరు ఫోటో దిగేశారు ఆ తర్వాత ఆకలి అవుతుంది అనేసరికి మేమైతే ఇక తినడానికి పోదామని బయలుదేరుతున్నాము సో ఇప్పుడు నేను చూపించేది మనకు ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్లేస్ సో మీరు మిస్ అవ్వకుండా ఈ ప్లే మొత్తం వీడియో చూడండి అండ్ అలానే నా వీడియో మీకు నచ్చినట్టయితే గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఒకటి మీకు చెప్పేది చెప్పేది ఏంటంటే గాయస్ గాన్గాపూర్ వెళ్ళినోళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ టెంపుల్కి అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి ఎందుకంటున్నా అంటే మరీ మరీ మీరు గాన్గాపూర్ పోయిన ఒక ఫీలింగ్ ఒక విధంగా ఉంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది ఫీల్ అంత బాగుంటుంది ఫీలింగ్స్ సో గాయస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్లేట్స్ అన్ని కడిగి ఇక్కడ పెడతారు సో ఇక్కడ నుంచి మనమైతే ప్లేట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత సో మొత్తాన్ని మాకైతే ప్లేట్స్ దొరికినాయి సో ప్లేట్స్ దొరికినాయి మేమైతే ఇప్పుడు తినడానికి బయలుదేరుతున్నాము సో ఇప్పుడు ఇక్కడ క్యూలను ఇలా వాడాలి ఫస్ట్ ఫుడ్ తీసుకోవాలంటే క్యూలో ఇలా అండ్ ఇక్కడ మా వాళ్ళు చెప్పేది ఏంటంటే గాయ్స్ కర్ణాటకలో హుగ్గీ చాలా ఫేమస్ అంట మెయిన్గా అయితే ఈ టెంపుల్ దగ్గర అయితే హుగ్గీ చాలా అంటే చాలా ఫేమస్ అంట సో నేనైతే వెయిట్ చేస్తున్నాను సో అందరూ అయితే వేసుకోపోతున్నారు ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు కూడా వేసుకున్నారు తింటున్నారు కూడా స్టార్ట్ అయింది ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది సో దగ్గరలో పడ్డాము వావ్ చూస్తున్నారు కదా గాస్ ఇదే హుగ్గి కర్ణాటక ఫేమస్ వేరే స్టేట్లో అయితే దొరకదు కానీ కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది సో చూస్తుంటేనే ఆ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది వావ్ సో తినుడు అయితే అయిపోయింది గాయ్స్ సో తిన్న తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవుదామని ఫ్యామిలీతో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను మీరు కూడా తిన్న తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చేసేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ టైప్గా కట్టిరు సో విగ్రహం కనిపిస్తుంది కదా గాయస్ ఆ విగ్రహం యొక్క హైటు మీరు చూస్తే ఇక షాక్ అవుతారు అంత పెద్ద హైట్ ఉంటుంది సో ఈ పార్కింగ్ ప్లేస్లో ఒకటి కట్టిరు మనకు బాగా లొకేషన్ చూడడానికి సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యి ఫొటోస్ దిగి ఫ్యామిలీతో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టి సో మీకు నచ్చినట్టు ఇడ ఉండి తర్వాత మెల్లగా మీరు అయితే వేరే టెంపుల్ దగ్గరికి బయలుదేరొచ్చు గాస్ సో మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాస్ థ్యాంక్ యూ